friends, today recipe atkula upma. Okay, mari kavalsina padarthalu chuddamu. Munduga okati medium size potato ni teeskoni veelainanta sanna cut chesukoni pettukovali. Okati medium size ullipaya teeskoni sannaga cut chesukoni pettukovali. 5 leda 6 pachimichi teeskoni వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలి. రుచికి సరిపడా salt తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. అర చెక్క నిమ్మరసం తీసుకోవాలి. లేదా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర. Pova tiskoli 2 cups. Dodat kulantam kada adi. Okay, mar tairvidanam chudama. Munduga pan petconi, stavanches kovali. 1/2 tablespoon oil waste kovali. Miru, mi pova ki sarpada oil waste kondi. Oil eat in taravata, avalu jilkara waste kovali. Popu vegin taravata, sanna kacheskon petkuna, pachimichi waste kovali. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పల్లీలు చిటపటమనే వరకు ఆయిల్ లో వేయించుకోవాలి. మనం ముందుగానే సన్నా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయల్ని వేసుకున్నాం కదా, ఇవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పసుపంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోని వేసుకోవాలి. ఆలూని వేసాం కదా, ఇప్పుడు మరోసారి బాగా కలుపుతూ ఉండాలి. ఈ ఆలూ మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న అటుకులని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా గట్టిగా వాటర్ ని ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. మూత తీసి పొటాటోస్ ఆయిల్ లో ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. రుచికి సరిపడా salt వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటినంతా ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా అటుకులని వేసుకోవాలి. అటుకులు పల్చగా ఉండకూడదండి, మందంగా ఉన్న అటుకుల్నే తీసుకోవాలి. ఈ విధంగా మందపాటి అటుకుల్ని తీసుకోవడం వలన మనకు ఉప్మా చాలా బాగా వస్తుంది. అలాగే పల్చటి అటుకుల్ని తీసుకుంటే ముద్దగా వచ్చేస్తుంది. ఓకే, మరి అటుకులని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకులు పొడి పొడిగా రావాలంటే ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి. 2 మినిట్స్ పాటు వాటర్లో ఉంచి వాటర్ని గట్టిగా ప్రెస్ చేస్తూ తీసేయాలి. అప్పుడే అటుకులు పొడి పొడిగా వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్గా 1/2 చెక్క నిమ్మరసం వేసుకుందాం. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మూత పెట్టి కవర్ చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మన ఉప్మా రెడీ. ఇంతేనండి మన అటుకుల ఉప్మా. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మహారాష్ట్రలో అయితే అటుకుల ఉప్మాని ఈ విధంగా చేస్తారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ అటుకుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నా రెసిపీస్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.